నాగబాబు బాలకృష్ణ మధ్య గత కొన్ని రోజులుగా వారు నడుస్తుంది కానీ ఈ మధ్య అది బయటపడినట్లుగా మనం తెలుసుకుంటే ఇది నందమూరి వెర్సెస్ మెగా ఫ్యామిలీ వారుగా భావించవచ్చా అంటే ఇది ఏదో టీకప్పుల తుఫాన్ లాగా జరిగింది ఈ టీకప్పుల తుఫాన్కి మనం ఓన్లీ టీకప్పుల తుఫాన్ అని కూడా కొట్టిపారేయలేం ఒక రకంగా ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాఘవేంద్రరావు గారు లేదంటే జగపతి బాబు గారు వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు ఆయన నాగేశ్వరావు గారు ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉన్నంతకాలం ఒక సామాజిక వర్గానికి చెందింది సినిమా పరిశ్రమ అనే ఒక అపోహ ఉండేది అది నిజంగా వచ్చు అబద్ధం కావచ్చు అయితే ఇప్పుడు వాళ్ళందరూ ఒక రకంగా లేరు ఇప్పుడు రామానాయుడు గారు వీళ్ళందరూ పాత తరం వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈవేళ ఎంత కాదన్నా చిరంజీవి చిరంజీవి తాలూకు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ ఎక్కువ భాగం ఫిలిము ఫిలిం క్లబ్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు ఏదన్నా కావచ్చు చిరంజీవి చిరంజీవి అనుయాయులు వాళ్ళందరూ నాగబాబు చిరంజీవి డైరెక్ట్గా ఎక్కడా కల్పించుకోకపోయినా నాగబాబు అనే మనిషి ద్వారా చిరంజీవి భావజాలం అక్కడ నడుస్తూ ఉంటుంది చిరంజీవి పెత్తనో నడుస్తుంటుంది అక్కడ కాకపోతే చిరంజీవి ఎక్కడ పైన కనిపి పైకి కనిపించడు అంతా నాగబా నాగబాబు ద్వారా చేయిస్తూ ఉంటాడు అయితే మనం ఇంతకుముందు కూడా వేరే ఇంటర్వ్యూ మాట్లాడుకున్నప్పుడు గాడ్సే గురించి మాట్లాడినప్పుడు కూడా మనం అనుకుంది ఏంటంటే అతను చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మౌత్ పీస్గా పనిచేస్తుంటాడు నాగేంద్రబాబు అనేది మనం మాట్లాడుకున్నది ఈ పరిస్థితుల్లో నందమూరి ఫ్యామిలీ నుంచి నందమూరి ఫ్యామిలీలో కూడా బాలకృష్ణ కళ్యాణరాము జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ ఏదో సఖ్యత లేదు ఇప్పుడు ఇక్కడ పవర్లో వాళ్ళ ఫ్యామిలీ మనిషి లేడు చంద్రబాబు నాయుడు ఇక్కడ అధికారంలో లేడు వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి స్వతహాగా వాళ్ళు బలహీనపడ్డారు అనే ఒక ఉద్దేశంలో ఎప్పుడైనా సరే ఎవరినైనా ఒక వర్గాన్ని టార్గెట్ చేసేటప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు టార్గెట్ చేస్తే మనం విజయం సాధిస్తాము అనేది ఒక ఒక సూత్రం ఉంది ఆ దాని ప్రకారమే ఇప్పుడు మనం ఈ మొత్తం సినిమా పరిశ్రమని మన చెప్పు చేతుల్లో తెచ్చుకోవాలి మన మన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలి అనే ఒక ఉద్దేశం చిరంజీవికి అయితే వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన అంత సామాజిక కార్యకలాపాల్లోకి బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నారు వా అలా చేస్తున్నారు తప్పితే ఆయన ఎక్కడ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయటం కానీ ఏమి అలాంటి వాటిలో ఎక్కడ ఆయన అంత తీరిగ్గా లేరు ఆయన మామూలు రాజకీయాల్లోకి వచ్చేసారు అక్కడ ఆయన ఫెయిల్యూర్ చూశారు వెనక్కి వచ్చేసారు అయిపోయింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో నేను ఎలాగో నిలదొక్కోలేను కాబట్టి ఆ ప్లాట్ఫామ్లో నా తన స్థానం ఎలాగో లేదు కాబట్టి కనీసం కనీసంలో కనీసం సినిమా ఇండస్ట్రీలోనైనా దాసరి తర్వాత తను ఒక పెద్దగా ఉండాలి అనే ఒక ఉద్దేశంలో అయితే చిరంజీవి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మొన్న కరోనా రాగానే కూడా కరోనా క్రైసిస్ కమిటీ అని చెప్పి దాని తరఫు నుంచి డబ్బులు వసూలు చేసి దాని తరఫు నుంచి సహాయ కార్యకలాపాలు చేశారు సహాయ కార్యకలాపాలు ఆ రోజు ఎవరు చేసినా గొప్ప విషయమే అది చెయ్యాల్సిందే ప్రతి ఒక్కళ్ళు డ చేతిలో డబ్బులు ఉన్నవాళ్ళు ఒంట్లో ఓపుకున్నవాళ్ళు మనసులో దయా దక్షిణ్యాలు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు చేశారు ఏదో ఒక స్థాయిలో అందరూ ఈ కరోనా బాధితులకి సహాయంగా నిలిచారు అందులో మనం ఏమీ ఆక్షేపించడానికి లేదు కానీ ఎప్పుడైతే బాలకృష్ణ నన్ను పిలవలేదు అని ఇలా ఒక మాట అన్నాడు అన్న వెంటనే అతను నాగేంద్రబాబు అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ స్టేట్మెంట్ చూసినా కానీ నాగేంద్రబాబు స్టేట్మెంట్ ఒకప్పుడు చాలా సౌమ్యుడిగా పేరు నాగేంద్రబాబుకి ఈ పవన్ కళ్యాణ్ దుందుడుకు మనస్తత్వంలో ఉండేవాడు చిరంజీవి కూతుర్లు పెళ్ళిళ్ళప్పుడు ఆ వ్యవహారాల్లో కూడా పవన్ కళ్యాణ్ దుందుడుగ్గా ఉన్నాడు తప్పితే నాగేంద్రబాబు చాలా స్టేబుల్గా ఉన్న మనిషి కొంచెం నిబ్రం చూపించే మనిషి అలాంటి మనిషి ఈరోజు ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అంటే మనం కూడా కొంచెం ఆశ్చర్యపోయేటట్లుగానే ఉంటున్నాయి ఈ స్టేట్మెంట్లు పైగా ఇంతకుముందు ఎప్పుడూ చిరంజీవిని ఎవరన్నాయేమన్నా అన్న సందర్భాల్లో కూడా అతను అంతగా రియాక్ట్ అయినట్లు ఎక్కడా లేదు ఇంతకుముందు ఈ మధ్య కాలంలోనే నాగేంద్రబాబు అట్లా చేస్తున్నాడు దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వా బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ వాళ్ళు లేదు అనుకుంటే మనము సామాజిక వర్గాల పేర్లు చూడడం అంత కరెక్ట్ కాదు ఒక సామాజిక వర్గం వాళ్ళు మనుషులు తగ్గిపోయారు వాళ్ళ పెత్తనం తగ్గింది మనము ఆ ప్లేస్ని మనం భర్తీ చేద్దాము అనే ఉద్దేశంలో అయితే మట్టుకు చిరంజీవి ఫ్యామిలీ కానీ లేదు అనుకుంటే చిరంజీవికి సంబంధించిన సామాజిక వర్గం కానీ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ నవ్వొచ్చే విషయం ఏంటంటే దీన్ని సామాజిక వర్గంగా కూడా చూడలేమేమో ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీలోనే వేరే సామాజిక వర్గాల వాళ్ళతోటి పెళ్ళిళ్ళు జరిగినాయి మరి ఇప్పుడు పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గం ఏముందని ఉందని అనుకోవటానికి కూడా లేదు కదా ఇదంతా ఏంటి అంటే ఒక వర్గ మనస్తత్వం వచ్చేసింది వీళ్ళకి మనమంతా ఒక వర్గం వా వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు పెత్తనం చేశారు వాళ్ళ పెత్తనం కింద మనం ఉన్నాము ఇప్పుడు మనం పెత్తనం చేద్దాము అనే ఒక ఒక రకమైన ఒక చిరు ఆశ అయితే ఉంది అని మనం అనుకోవచ్చు మేడం గతంలో చిరంజీవిని కేసీఆర్ కానివ్వండి రోజా ఇలాంటి వాళ్ళు భయంకరంగా దుమ్మెత్తిపోసారు తర్వాత చూసుకుంటే పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి కత్తి మహేష్ లాంటి వాళ్ళు భయంకరంగా ఆట ఆడుకున్నారు కానీ ఏ రోజు నాగబాబు గారు తెరపైకి రాలేదు ఇప్పుడు కేవలం చిర బాలకృష్ణ గారు కొంతమంది రియల్ ఎస్టేట్ కోసమే ఈ సమావేశం ఉన్నారు ఎక్కడ చిరంజీవి పేరు కూడా అయినా ఎందుకు నాగబాబు రియాక్ట్ అయ్యారనుకోవాలి అంటే ఒక రకంగా అసలు ఆ మీటింగ్ చిరంజీవి ఇంట్లో జరగడమే పెద్ద వివాదాస్పదం అండి చిరంజీవి ఇంట్లో జరగడానికి వీలు లేదు జరగకూడదు కూడా ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటే చిరంజీవి చిరంజీవి అంటే సినిమా పరిశ్రమ కాదు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ ఉంది లేదు అనుకుంటే ఏదైనా ఒక హోటల్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే తలసా శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన చాంబర్లో పెట్టుకోవచ్చు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ చిరంజీవి ఇంట్లో పెట్టుకోవడంలోనే వాళ్ళ వ్యూహం ఉంది ఇక్కడ ఒక రకమైన ఒక స్థాన బలం కోసమే చిరంజీవి ఇంట్లో పెట్టినట్టుగా అనిపిస్తుంది అది ఆ రోజే ఆ మీటింగు అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు అని చాలామంది అభిప్రాయపడ్డారు కానీ సరే ఏదో ఒకటి క్రైసిస్ టైంలో ఎక్కడ పెడితే ఏం పోయింది అనుకున్నారు కానీ ఇది పుండు మీద కారం చల్లినట్టు ఈ బాలకృష్ణని పిలవకపోవటము ఆ సమావేశానికి బాలకృష్ణ పిలవని వాళ్ళు పిలవనట్లు ఉన్న అలా ఉన్న సందర్భంలో ఈ విలేకరులు ఉన్నారు కదా నా నారదుల పాత్ర పోషించే విలేకరులు వీళ్ళు బాలకృష్ణని అడగటము బాలకృష్ణ సంగతి తెలిసిందే కదా ఆయన అలా ఏవి మనసులో ఓటి పెట్టి పైకి ఓటి పెట్టుకోకుండా ఇప్పుడు చాలామందికి మనసులో ఉన్నాయి చిరంజీవి ఇంట్లో జరగడం ఏంటి ఇది ఇదే అసలు వేళకి వేళకి ఉన్న లాలూచి ఏంటి అని మాట్లాడుకు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు పబ్లిక్లో అలా మాట్లాడరు కానీ బాలకృష్ణ అలా మాట్లాడతాడు ఎందుకంటే బాలకృష్ణ చిన్నపిల్లాడి మనస్తత్వం చాలామంది కొట్టేస్తున్నారు కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం అనే ఒక మాట చెప్పి ఈ విషయాన్ని పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఈ విషయం వెనకమాల చిరంజీవి ఫ్యామిలీ యొక్క వాళ్ళ వ్యూహాలు ఉన్నాయి ఆ వ్యూహాలు ఉన్నప్పుడు అది ఆరోగ్యకరమైన వ్యూహాలు అవి ఇదేమి చిరంజీవి ఫ్యామిలీ బిజినెస్ కాదు ఇది సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించింది ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు అందరూ ఉన్నప్పుడు చిరంజీవి ఇంట్లో జరగాల్సిన అవసరం ఏముంది ఆ చిరంజీవి ఇంటికి కోతవేడి దూరంలో రామానాయుడు స్టూడియో ఉంది మరి రామానాయుడు స్టూడియోలో పెట్టచ్చు కదా లేదు అనుకుంటే ఎన్ని లేవు ప్లేస్లు పెట్టాలనుకుంటే అసలు ఫిల్మినార్ క్లబ్లో పెట్టుకోవచ్చు సినిమా వాళ్ళదే కదా అది అలా కాకుండా చిరంజీవి ఇంట్లో పెట్టడం వెనకమాలే ఒక వ్యూహం ఉంది వాళ్ళు మేము ఈ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మా బుజ్జి స్కందాల మీదే ఉంది ఇలాంటి ఫైటింగే ఒకసారి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫంక్షన్లో అప్పుడు కూడా ఇలాగే జరిగింది చాలా మందిని పిలవకపోవడం తనకు వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళని పిలుచుకోవడం ఎన్నో సంవత్సరాలు సినిమా అభివృద్ధి కోసం సినిమా ఇండస్ట్రీలో కృషి చేసిన వాళ్ళని పక్కన పెట్టేసేసి అప్పుడప్పుడే రైజ్ అవుతున్న వాళ్ళని పిలిచి పెత్తనం చేసింది చూసాం మనం ఎప్పుడైనా ఒక వర్గం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి బుద్ధి సరిగా లేకపోతే ఇలాంటి అవకతవకలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అవి ఇంకెవరన్నా చేస్తే మీరేమో బాధపడతారు మీరు చేస్తే ఇంకొకళ్ళు బాధపడకూడదు అంటే కరెక్ట్ కాదు కదా పైగా బాలకృష్ణ ఇప్పుడు వే వేరే రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఏమి సినిమాలు ఇప్పుడు ప్రొడ్యూసర్గా లేడు కదా ఇలా అలా చాలా మాట్లాడారు కానీ అవన్నీ కూడా కొట్టిపారేయాల్సిన మాటలే అది ఇది గనక ఫిల్మ్ ఛాంబర్లోనే ఎక్కడన్నా జరుగున్నట్లయితే బాలకృష్ణను పిలవకపోతే కూడా బాలకృష్ణ బోసే అంత హర్ట్ అయ్యి ఉండేవాడు కాదేమో కానీ మరి ఆయన హర్ట్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి బాగానే కాకపోతే ఆ రియల్ ఎస్టేట్ అనే మాటని మనం మాట్లాడలేం ఎందుకంటే బాలకృష్ణ మాట్లాడాడు కానీ మాట్లాడాడు కదా అని మనం మాట్లాడలేం రియల్ ఎస్టేట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఎక్కడుంది దాని గురించి ఎవరు మాట్లాడుకుంటారు హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ